ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క కాలపు ఐదవ గురువారము అనేక జాతులకు నిన్ను తండ్రినిగా మొదటి పట్టణము పదిహేడవ నుండి వచనం వరకు మొదటి పట్టణము ఆది కాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలబడెను దేవుడు అతనితో మాట్లాడుచు నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను నీవు అనేక జాతులకు తండ్రివి అగుదువు ఇక ముందు నీకు అబ్రాము అను పేరు ఉండదు అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును ఎందుకన నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపచేయుదును నీ నుండి జాతులు ఏర్పడును నీ నుండి రాజులు పుట్టుదురు నీ ఎడల నీ సంతతి ఎడల నా ఒడంబడిక చెల్లును అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు వడంబడిక నీకు నీ సంతతికి నేనే దేవుడును మీకు కాని దేశముగా ఉన్న కానానుభూమిని మొత్తము నీకు నీ తరువాత వారికి శాశ్వత భుక్తముగా చేయుదును నీ తరువాత వారికి సైతము నేనే దేవుడును అని చెప్పెను దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లా నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా వడంబడిక చెల్లునట్లు చూడవలేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన తన నిబంధనమును నిత్యము పాటించును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి యాభై తొమ్మిదవ వచనము వరకు నా మాట పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను అబ్రహామును ప్రవక్తలను మరణించిరి నా మాట పాటించువాడు ఎన్నటికని మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను నీవు అతనికంటే గొప్పవాడవా ప్రవక్తలను మరణించిరి నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి అందుకు యేసు నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు కాని నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును అయితే నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను అతడు దానిని చూచి సంతసించెను అనెను నీకు ఇంకను పది సంవత్సరములైనను నిండలేదు నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి అందుకు యేసు అబ్రహాము జన్మించుటకు పూర్వము నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వా పూనుకొనిరి కానీ ఆయన దేవాలయము నుండి తప్పించుకొని పోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక